వెల్కమ్ బ్యాక్. ఇక మాజీ ప్రధాని మన తెలుగు తేజం పివి నరసింహారావు గారి చేతిలో పురుడు పోసుకొని, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి చేతిలో ఒక కల్పవృక్షంగా ఎదిగి తెలుగు సౌరభాలను దశ దిశలా వ్యాపింపజేసిన తెలుగు అకాడమీకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పేరు మారుస్తున్నారు. దానికి తెలుగు సంస్కృతక అకాడమీగా పేరు మారుస్తూ ఉన్నారు. అసలు తెలుగు భాష అనేది పరాయి భాషల నుంచి, పరాయి ప్రభావాల నుంచి బయటికి వచ్చి స్వచ్ఛమైన తెలుగు పరిడవిల్లే విధంగా ఏర్పాటు చేసిన తెలుగు అకాడమీలో మళ్ళీ ఇప్పుడు సంస్కృతాన్ని చేర్చడం, తెలుగు భాష తెలుగు అకాడమీ ఏర్పాటు చేసినప్పుడు ఉన్న ఒక లక్ష్యం దిశగానే వెళ్తుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా మాజీ అధికార భాష చైర్పర్సన్, వారితో పాటు మాజీ మంత్రిగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ గారు లైవ్లో ఉన్నారు. బుద్ధప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. బుద్ధప్రసాద్ గారు చెప్పండి, ఈరోజు తెలుగు అకాడమీ అని అనగానే సరే దానికి విత్తనం వేసింది, అంకురార్పణ చేసింది పివి నరసింహారావు గారు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి హయాంలో అసలు తెలుగు అకాడమీ అంటేనే ఒక మంచి, ఒక ఉన్నతమైన సంస్థ, మనది మన భాష కోసం ఏర్పాటు చేసింది అన్న ఒక ఫీలింగ్ వచ్చిన సంస్థ ఈరోజు తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మార్చుకుంటా ఉంది. ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటికే కొంత క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, సంస్కృతము తెలుగు వేరు వేరు కాదు, రెండు ఒకదాంట్లో ఒకటి పెన వేసుకున్న భాషలు అని అంటూ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏంటి దీనివల్ల మేలు జరుగుతుందా తెలుగుకి? అమ్మా, తెలుగు కార్యం యొక్క స్థాపన యొక్క లక్ష్యం ఏంటి, దాని ఆశయం ఏంటి అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. చాలా దురదృష్టమైన పరిస్థితి. 1966 శ్రీ జేపీఎల్ గ్విన్ గారు అని చెప్పని బ్రిటిష్ జాతీయుడు, ఆయన చిట్ట చివరి ఐసీఎస్ అధికారి, మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన విద్యారు. అత్త వారు తెలుగు భాష మీద మమకారం పెంచుకుని సిపి బ్రౌన్ లాగా తెలుగు భాష సేవ చేయటం కాకుండా తెలుగు భాష సంబంధించిన నిఘంటు కూడా ఆయన నిర్మాణం చేయడం జరిగింది. వారి అధ్యక్షతన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాశీబ్రహ్మణ్యుడి గారి ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించి తెలుగు భాషకు మనం ఏం చేయాలి ఏంటన్నది పరిశీలన చేయమని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం వారు తెలుగు భాషకి ఒక ప్రత్యేకమైన సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు. ఈ లోపల ఏమైందంటే కొఠారి కమిషన్ వాళ్ళ డిగ్రీ స్థాయిలో కూడా మాతృభాషలో బోధన చేయాలి అని చెప్పని వారు నిర్ణయం చేయటం, దాని మీద అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయలు నిధులు ఇస్తాం, మీ భాషలకు సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేసుకుని మాతృభాషలో విద్యాబోధనకు కావలసిన పాఠ్య పుస్తకాలన్నీ కూడా తయారు చేయమని చెప్పి వారు సూచించడం జరిగింది. ఈ రెండు సూచనలు కూడా పరిగణనలో తీసుకుని ఆనాటి విద్యామంత్రి శ్రీ పివి నరసింహారావు గారు ఈ తెలుగు అకాడమీ సంస్థాపన చేశారు. వారే మొట్టమొదటి అధ్యక్షులు, స్థాపక అధ్యక్షులు. ఒక రకంగా ఆయన తన మానస పుత్రికగా అభివర్ణించుకున్నారు. ఎందుకంటే ఆయన దానికి మన ఉన్న బైలాస్ ప్రకారం విద్యామంత్రి మాత్రమే అధ్యక్షులుగా ఉంటారు. అప్పుడున్న విశ్వవిద్యాలయాల ఉపకులపతులందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఇంకా ప్రసిద్ధులైన భాషావేత్తలు వాళ్ళని కూడా దాంట్లో సభ్యులుగా వేసే విధంగా దాన్ని రూపొందించారు. అయితే పివి నరసింహారావు విద్యామంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆయన తెలుగు అకాడమీకి మాత్రం అధ్యక్షులుగానే కొనసాగారు. మళ్ళీ ఆయన తర్వాత 1974 విద్యామంత్రిగా మళ్ళా మా నాన్నగారు మండలగడ్డ కృష్ణారావు రెండవ అధ్యక్షులుగా తెలుగు అకాడమీ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అందుకు నాకు తెలుగు అకాడమీతో కొంత పరిచయం ఉంది. తెలుగు అకాడమీ 1966 స్థాపించిన దగ్గర నుంచి కూడా అద్వితీయమైన కృషి చేసిందని మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే మా తెలుగు అకాడమీతో పాటు ఇతర భాషల్లో కూడా అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు కనుక అక్కడ కూడా అకాడమీలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో తెలుగు అకాడమీ బాగా పనిచేసిందని చెప్పి పురస్కారాలు పొందిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి పీజీ స్థాయి వరకు కూడా తెలుగు పాఠ్య గ్రంథాలని, అంటే వివిధ శాస్త్రాలకు సంబంధించిన పాఠ్య గ్రంథాలను రూపొందించడంలో తెలుగు అకాడమీ విశేషమైన కృషి చేసింది. దాంతోపాటు నిఘంటువుల నిర్మాణం కానివ్వండి, పారిభాషిక పదకోశాలని తయారు చేయటం కానివ్వండి, అధికార భాషకు కావాల్సిన సర్వ సామాగ్రిని సిద్ధం చేయటానికి కానివ్వండి, అలాగే మన ప్రాంతంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఇతర ప్రాంతాల వారు ఉన్నారు, వారందరికి కూడా తెలుగు నేర్పే కార్యక్రమం కూడా తెలుగు అకాడమీ చేసేది. అంచేత ఉద్యోగస్తులు ఎవరైనా ఇతర భాషల వాళ్ళు ఉంటే
వాళ్ళందరికీ కూడా తెలుగు నేర్పే కార్యక్రమం కూడా తెలుగు అకాడమీ చేసింది. తెలుగు అకాడమీ ఈ పాఠ్య గ్రంథాల రూపకల్పన తర్వాత ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా అది రూపొందింది. అనేక అనువాదాలు కూడా చేయించడం జరిగింది. అలాగే అనేక ముఖ్యమైన గ్రంథాలు కూడా వారు ప్రచురించడం జరిగింది. వందలాది కాదు వేల సంఖ్యలో కూడా ప్రచురించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచురణ అమ్మకం ద్వారా దాదాపు ఇవాళ 300 కోట్ల వరకు కూడా దానికి నిధులు ఉన్నాయని చెప్పి చెబుతారు. అయితే మన రాష్ట్ర విభజన తర్వాత ఇది 10వ షెడ్యూల్లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని విభజించి ఆస్తులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకపోవటంలో మళ్ళా కోర్టుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఏమన్నారంటే మీరు కూర్చుని పరిష్కారం చేసుకోండి, మీ వల్ల పరిష్కారం కాకపోతే అప్పుడు మేము చేస్తామన్నట్టుగా కోర్టు ఇటీవల కాలంలో తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఉభయ రాష్ట్రాలు ఒక మాట దాని మీద చర్చించడం కానీ దానిలో నిధులు తీసుకురావటం కానీ జరగల. నా ఉద్దేశం దాదాపు 200 కోట్ల రూపాయలు రాక నిధులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో కట్టిన భవనాలు వగేరే ఏమైనా వదిలేసుకున్నప్పటికి కూడా ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న నిధుల్లో అత్యధిక శాతం ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. కానీ అవి రాబడటంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు అకాడమీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుని దానికి శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారిని అధ్యక్షులుగా వేయటం జరిగింది. ఆమె పండితురాలు, ఆమె అధ్యక్ష పదం స్వీకరించినప్పుడు ఇంకా ఇది ముందుకెళ్తుందని చెప్పి అందరం కూడా భావన చేశాం. అయితే నిధులేమీ ఇవ్వలేదు, కేవలం ఆమె జీతభత్యాలు మాత్రమే ఇస్తున్నట్టున్నారు. అక్కడ అధికారులు నియమనం చేయటం కానీ ఒక డైరెక్టర్ కానివ్వండి లేదా డిప్యూటీ డైరెక్టర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరిని నియామకం చేయటం కానీ ఏది చేయలే. కార్యస్థానం కూడా లేని పరిస్థితి వచ్చింది. చివరికి తిరుపతిలో పెట్టమని చెప్పన్నారు అక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు లేవు. ఈ స్థితిలో ఇటీవల కాలంలో ఏమైందంటే తెలుగు సంస్కృత అకాడమీ పేరిట ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. తెలుగు జాతి ఏకకంఠంతో దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే తెలుగు కోసం ఏర్పడ్డ మొట్టమొదటి సంస్థ తెలుగు అకాడమీ. ఆ తెలుగు అకాడమీ నా మాత్రంగా కాకుండా విభజనకు పూర్వం అద్భుతమైన కార్యక్రమాలు చేసింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలుగు బోధనా భాషగా అది రూపొందటానికి కావాల్సిన పాఠ్య గ్రంథాలు రూపకల్పన ఉండి ఇతరత్ర గ్రంథాలను తీసుకురావటం కానివ్వండి అవన్నీ కూడా అత్యుత్తమైన గ్రంథాలు, దాంట్లో ఎవరు కూడా తప్పట్టే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత ఇంతవరకు ఒక్క కార్యక్రమం కూడా జరిగిన పరిస్థితి లేదు, ఒక పుస్తకాలు కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి కావాల్సిన నిధులు ఇవ్వలేదు, ఇక్కడి నుంచి మనకు రావాల్సిన నిధులు తేలేదు. దాంతో అది నామమాత్రపు సంస్థగానే ఉండిపోయింది. లక్ష్మీపార్వతి గారు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన సత్యం. అయితే దాన్ని హఠాత్తుగా వాళ్ళ సంస్కృత తెలుగు సంస్కృత అకాడమీగా ప్రకటించడం ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది తెలుగు జాతిని. అంటే ఒకటి ఏంటంటే మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన అంశం. ఎందుకంటే తెలుగు కోసం ఏర్పడ్డ ఒక సంస్థలో మరో భాషని మనం చేర్చడం ఒకటి. రెండోది ఏంటంటే భారతదేశంలో రెండు భాషలు కలిపి ఏ సంస్థ కూడా ఎక్కడా కూడా లేదు. ఏ భాషకు ఆ భాషకు సంస్థలు ఉన్నాయి. నిజంగా సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలంటే సంస్కృతానికి ప్రత్యేకంగా ఒక అకాడమీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ మన ప్రాచీన విజ్ఞానం మీద ఈ ప్రత్యేకించి కరోనా వచ్చిన తర్వాత చాలా చర్చ జరుగుతుంది. అలాంటి సమయంలో మన ప్రాచీన విజ్ఞానంలో ఆయుర్వేదం కానివ్వండి ఇతరత్ర కానివ్వండి విజ్ఞానాన్ని తెలుగు వారికి అందించే విధంగా వాటిని తెలుగు తీసుకొచ్చే విధంగా చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి. ఇప్పటికే విశ్వవిద్యాలయం ఒకటి ఉంది తిరుపతిలో, సంస్కృత విశ్వవిద్యాలయం. అది చాలదు, ఇంకా చేయాలనుకున్నప్పుడు దీన్ని ప్రత్యేకమైన అకాడమీగా వారు రూపొందించుంటే సర్వులు ఆనందించుండేవాడు. కానీ అలా కాకుండా ఒక సుప్రసిద్ధమైన మొట్టమొదటిగా తెలుగు కోసం స్థాపించబడ్డ సంస్థలో సంస్కృతాన్ని చెప్పించేప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. కేవలం తెలుగు అకాడమీ అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, విద్యామంత్రి ఈ ముగ్గురు మాత్రమే దీన్ని స్వాగతించారు తప్ప నాకు తెలిసినంత వరకు సామాజిక మాధ్యమాల ద్వారా దీన్ని వ్యతిరేకించడం వ్యక్తి అంటూ లేరు. అందరూ వ్యతిరేకించారు. రైట్.
కానీ బుద్ధ చివరికి సంస్కృత భాష ప్రియులకిను తెలుగు భాష ప్రియులకి మధ్య ఒక వైరుధ్యం సృష్టించే పరిస్థితి వస్తే కల్పించారని చెప్పి అనిపించినప్పటికి కూడా సంస్కృత భాష పండితులు కూడా ఇది కరా, ఇది సరైన ఇది కాదు, దాని సంస్కృతానికి వేరుగా సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరారు. అంచేత ఈ రెండు ఈ సంస్కృత తెలుగు వారి మధ్య ఒక విభేదాలు సృష్టించే ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. రైట్, బుద్ధ ఈ ప్రసాద్ స్థితిలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు చేసుకున్నప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం మళ్ళా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రజాస్వామ్య యొక్క మూల లక్షణం. అంచేత అందరూ ఇలా వ్యతిరేకించినప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకుని సంస్కృతానికి ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేసి తెలుగు అకాడమీని అలా స్వతంత్ర సంస్థగా నడిపెట్టి దానికి నిధులు కేటాయించి పని చేయించి ఉండుంటే అందరికి కూడా ఆమోదయోగ్యం ఉండేది, ఈ ప్రభుత్వానికి మంచి పేరు కూడా వచ్చి ఉండేది. ఎందుకంటే ఒక నిర్ణయం వెనక్కి తీసుకుంటే దానివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పోదు, ప్రతిష్ట పెరిగిద్ది. మన అనేక నిర్ణయాలు చూసుకున్నాం మనం. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కరోనా వ్యాక్సినేషన్లో మన ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు, ఆయన ఉచితంగా ఇస్తానని చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు, ముందు నిర్ణయానికి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవటం ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ప్రధానమంత్రి పాటించారు. అట్లాగే ఈ విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకుని సంస్కృతానికి ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేసి తెలుగు అకాడమీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలుగు జాతి గర్విస్తుంది, తెలుగు జాతి హర్షిస్తుంది అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. రైట్, మహా ఎనాలిసిస్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.